అందరు కూడా అన్ని నేజ్ వర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు, నేను ఒకనే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు, ఇవి అధిష్టానం ఏం చేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచుకుంటామని నేను ఎందుకు చెడుకుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పొడవు చేయను. గజం కేవలం 826 రూపాయలకే, 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కొక్కరికి? కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది అని నాకు ఒక్కరికైనా, నేనైనా చెడు, నేను చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేం, నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాను. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా, అలాగ ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను. అలిగారు తీసుకెళ్ళి పోయాడు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడు నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేషన్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు, నేనే నాకే స్టేషన్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటి నేను గెలుస్తానా? నా ఇదితోటి నేను గెలుచుకుంటా, నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరిని మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ న్యూస్ కాదు. ఏది వచ్చే పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచిగా అన్నట్టు అడగటం అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు, ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను మాట నిలబెట్టాను.